చెన్నైలో డిప్లొమా చేశాను. తెలంగాణ మోడల్ గా దేశాన్ని అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లలోనే జరిగిందన్నారు. ఎందుకంటే ఇది ఆశామాషి వ్యవహారం ఏం కాదు. అన్ని విధాల ఆలోచించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్తారు, ఎవరితోడో ఒకరితోడో అలయన్స్ పెట్టుకోవడమో కొంతమంది నాయకులను జమ చేయడమో కాకుండా దేశానికే మరి ఒకప్పుడు ఏదైతే గుజరాత్ మోడల్ చూపించి మరి ఈరోజు ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలించడంలో ఘోరంగా ఏ విధంగా అయితే విఫలమైందో ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశానికి మోడల్ గా మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గుజరాత్ రాష్ట్రాన్ని ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఆకాశం అంతా అభివృద్ధి ఇక్కడ జరిగింది. మరి దీంతో పోలిస్తే మీ గుజరాత్ లో జరిగినటువంటి అభివృద్ధి చాలా శూన్యమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఈ మోడల్ దేశానికి మొత్తానికి కూడా అమలు కావాలంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం, అదేవిధంగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వం, మరి ఆ విజన్ ఉన్నటువంటి నాయకులే కేసీఆర్ గారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం, అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా గుర్తించి వాటికి ఒక పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం చూపించగలిగినటువంటి నాయకత్వం మరి మన కేసీఆర్ గారికే ఉందనేటువంటిది ఈరోజు దేశం కూడా తప్పకుండా మరి గుర్తించాల్సినటువంటి ఆ అవసరత ఉంది. ఆ విధంగానే టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఈరోజు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇది ఇంతటితోటి ఆగదు. దేశంలోనే నేను నాకు తెలుసు ఇది ఒక ప్రకంపనలే పుట్టిస్తానని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా 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 గొప్పగా ముందుకు పోద్ది. దీన్ని విమర్శించేటువంటి నాయకులకు దీని ఫలితాలు ముందు ముందు అర్థమవుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని సాధించి 8 సంవత్సరాలలో గొప్ప పరిపాలనను మనకు అందించి ఈరోజు దేశానికే వెళ్తున్నటువంటి కేసీఆర్ గారిని కూడా తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వారికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనలో మన దగ్గర అమలు జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలను దేశానికి అందిస్తే తప్పేందని మన ప్రజలు కూడా ఆ విధంగానే